Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TedMed channel. Friends, ee roju video lo manam Whirlpool washing machine ni unbox cheyabothunam and ee undalo unde nachina vishayam enti anni kuda nenu ee video lo cheptanu. So first of all overview aithe idi maniki so stickers ivanni kuda starting manaku untayi. So okay, idantha pakkan petteste idi enti anante Stainwash and ikkada maniki choopistunna. So choosaru kada, Whirlpool is a world's #1 electrical brands, ante electrical home appliances lo world's #1 ee brand vachesariki chaala varaku man India lo koncham takkuvaina sare foreign countries lo Whirlpool anedi koncham manchi brand. ओके ना, सो एक्कड़ा मनकी एक्कड़ा चूपिस्तुन्नारु चूसारु कदा. सो Stainwash डीप क्लीन, Stainwash अल्ट्रा ఇదేంటి అని అంటే సో కొంచెం తక్కువ ప్రైస్లో మనకి డీప్ క్లీన్ వస్తుంది అండ్ ఇంకా హై ఎండ్ అనమాట. Stainwash అల్ట్రా అనేది టాప్ లోడ్ మోడల్లో మీకు హై ఎండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇదైతే ప్రైసింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి 21,100 దగ్గరకు ఉంది, కానీ మనకి బయటకు వచ్చేసరికి 18,000 రూపీస్, అక్షరాల 18,000 రూపీస్ మనకు వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూపిస్తుంది సో నో సెల్ఫ్ ఇన్స్టాలేషన్. సో వాళ్ళకి మనం కాల్ కానీ SMS కానీ చేస్తే వాళ్ళు మనకి విత్ ఇన్ 1 or 2 డేస్లో మనకి వచ్చేస్తారు. సో నేను ఫోన్ చేసిన వెంటనే ఆ నైట్కే వచ్చేసారు. ఓకే, నేను ఈవినింగ్ ఉంటే నైట్కే వచ్చేసారు. సో సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ డెమో కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల వాషింగ్ మెషిన్ ఎలా ఉందో ఏంటో అనేది. ఓకేనా, సో ఇప్పుడు నేను LG ఇవన్నీ చెప్పాను. సో Whirlpool ఎందుకు తీసుకున్నానంటే దీనికంటూ కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఎలా వస్తుంది. సో ప్లగ్ అనేది మనం తీసి కొంచెం సైడ్కి తీద్దాం. సో ఇది ఏంటి అని అంటే మనకి వాషింగ్ మిషన్ కింద మనకి బేస్మెంట్లో ఫిట్ చేస్తారు. సో అది తర్వాత ఫిట్ చేస్తారనమాట. సో ట్రావెలింగ్లో మనకి ప్రాబ్లం లేకుండా కింద ఏం చేస్తారంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక రాడ్ని అయితే మనకి ఇస్తారు. సో ఆ మోటార్కి కొంచెం దీనికి అనమాట, అంటే సపోర్ట్ కోసం. ఓకేనా, ట్రావెలింగ్లో ఏమీ విరిగిపోకుండా అండ్ డ్యామేజ్ అవ్వకుండా తీస్తారు. సో ఆ తర్వాత దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో వాషింగ్ మిషన్ అయితే ఇలా వస్తుంది ఫైనల్గా. సో చాలా హార్ష్ హ్యాండ్లింగ్ అనమాట, ఎక్కడే మనకు తెలుస్తుంది. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఆన్లైన్లో కొంటే ఏమవుతుందో ప్రోడక్ట్ ఎలా వస్తుందో. సో ఆన్లైన్లో కొన్నా మీకు ఫ్లైట్లో వస్తే ఫ్లైట్లో వస్తుంది అనుకోండి. సో ఇందులో కూడా వీళ్ళు కూడా ఫ్లైట్లోనే తెప్పించుకుంటారు. ఈ వీళ్ళు మనకి లారీలో తెప్పించారనుకోండి, వాళ్ళు కూడా ట్రక్స్లోనే తెప్పిస్తారు. అంతేగాని ఆన్లైన్లో ఎలా వస్తుంది బయట ఎలా వస్తుంది అని అనుకోకండి. ఎవరైనా సరే అలానే హ్యాండిల్ చేస్తారు, ఎవరు స్మూత్ హ్యాండిలింగ్ చేయరు. ఇంకా వీళ్ళతో పోలిస్తే ఆన్లైన్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఇక ఫైనల్గా చూస్తే మనకి Whirlpool అయితే ఇలా ఉంది. సో ప్యానల్ అయితే అలా ఉంది. సో ప్యానల్ బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ ప్యానల్ బ్యాక్ సైడ్ ఎందుకు ఇస్తారు ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో కంప్లీట్గా ఓవర్వ్యూ అయితే ఒకసారి చూసేయండి. సో ఇదేంటి అంటే హ్యాండిల్. సో దీన్ని లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం సో ఈ హ్యాండిల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మొత్తం ఒకసారి ఓవర్వ్యూ చూసేయండి. అండ్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇక్కడ సో చూసారు కదా వాటర్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇన్పుట్ అనమాట, ఇన్లెట్ వాటర్ అనేది మనం ఇందులో నుంచి ఇస్తాం. సో దీంట్లో మనకి హాట్ వాటర్ కూడా ఉంది. సో హాట్ వాటర్కి ఏంటంటే పవర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పి నేను హాట్ వాటర్ తీసుకోలేదు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాటర్ అవుట్లెట్ అనేది ఇందులో నుంచి వస్తుంది. సో వాటర్ అనేది బయటికి ఇందులో నుంచి పోతుంది. ఓకే, సో ఇది కూడా ఒక హ్యాండిల్. సో మనం ఒక్కలమే దీన్ని మనం హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ఇచ్చారు. ఓకే, అండ్ 10 years వారంటీ ఆన్ మోటార్ మాత్రమే. ఓకే, మోటార్ మాత్రమే 10 years వారంటీ అండ్ లోపల ఉండే ఆ టబ్కి 10 years మాత్రమే. అండ్ మిగతా అన్నిటికీ కూడా పార్ట్స్కి ప్యానల్కి అన్నిటికీ కూడా మనకి ఏంటంటే 2 years వారంటీ. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్లయితే Whirlpool అని బ్రాండ్ రాసింది అండ్ 6Sense డీప్ క్లీన్ అనేది మనకి ఇక్కడ రాసింది. సో పవర్ ఆన్, ప్రోగ్రామింగ్ బటన్ అండ్ స్టార్ట్ అండ్ పాస్ బటన్ మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎన్ని రకాలుగా చేస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే అలర్ట్ అనమాట. మనకి ట్యాంక్లో వాటర్ అయిపోయిందని చెప్పి మనకి అలర్ట్ ఇస్తుంది. ఓకే, అండ్ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండేటప్పుడు మనకి అలర్ట్ ఇస్తుంది. ఎక్స్ప్రెస్ వాష్ మనకి 20 minutesలో వాష్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకుంటా, అంటే ఎక్కడైనా పార్టీకి వెళ్ళి వచ్చిన వెంటనే పార్టీ అంటే ఎక్కువగా మాయవు కదా బట్టలు. సో అలాంటివి వెంటనే ఎక్స్ప్రెస్ వాష్లో వేసేయచ్చు. అండ్ డీప్ వాష్ ఏంటి అంటే బాగా మురికి బట్టలు అనమాట. సో ఎవరైతే కొంచెం డ్యూటీస్ ఇవి చేసి వస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇది. సో హార్డ్ వాటర్ వాష్ అని అంటే మనకి చాలామంది సాఫ్ట్ వాటర్ ఉంటుంది, కొంతమంది హార్డ్ వాటర్ ఉంటుంది. సో ఎవరైతే హార్డ్ వాటర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే హార్డ్ వాటర్ పెట్టుకోండి. అండ్ మనకి ఇక్కడ 6.5 kg అండ్ స్టెయిన్లెస్ డీప్ క్లీన్ నేను ఈ మోడల్ నేను తీసుకున్నాను. అండ్ డీప్ క్లీన్ అంటే కంప్లీట్ వర్క్ అనమాట ఇంకా మొత్తం అంతా కూడా. సో ఇది ఒకసారి లెడ్ ఓపెన్ చేద్దాం. లెడ్ ఓపెన్ చేస్తే మనకి సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో వారంటీ, ఇన్స్టాలేషన్, క్విక్ సెటప్ గైడ్, ఓకే, వార్నింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి వారంటీ బుక్ అనమాట. ఓకే, తీసి పక్కన పడేద్దాం అండ్ కవర్ తీసేద్దాం. సో ఇదేంటి అంటే కొంచెం ప్రొటెక్షన్ కోసం అంతే. ఓకే, ఇది మనం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే మనం తీసేయవచ్చు. సో మనకి పైప్ లైన్స్ ఇవి కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో పైప్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకా టబ్లో ఏమున్నాయో చూద్దాం. సో టబ్లో మనకి చూసుకున్నట్లయితే సో అవుట్లెట్ ఇది, సో ఇందాక చూపించింది ఇన్లెట్, అవుట్లెట్ పైప్ ఇది. అండ్ ఇంకా మనకు చూసినట్లయితే ఓకే, సో ఏరియల్ మ్యాటిక్ పౌడర్ అయితే ఇచ్చారు, వాషింగ్ మిషన్ పౌడర్ అయితే ఇచ్చారు. సో ఇవి అన్నిటికీ కామన్ ఇక ఏరియల్ మ్యాటిక్ వాడమని చెప్పి చాలామంది ఎల్జీ వాళ్ళు కూడా ఇదే ఒక హాఫ్ కేజీ వరకు ఇస్తారు. ఓకే, సో వీళ్ళు ఏంటి అంటే ఇంచుమించుగా నాకు తెలిసి 250 grams మాత్రమే ఇచ్చారు వీళ్ళు. ఓకే, హాఫ్ కేజీ ఇస్తారు వేరే వాళ్ళు అయితే, సో వీళ్ళైతే 250 grams మాత్రమే ఇచ్చారు. అండ్ ఇదేంటి అని అంటే కప్ అనమాట. సో మనకి ఎంత పౌడర్ అనేది వేసుకోవాలి ఏంటి అనేది, సో ఇది ఒక అంచనా కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ డిటర్జెంట్ అందులో వేసుకుంటాం అంటే ఇందులో మనం డిటర్జెంట్ అనేది వేసుకోవచ్చు. సో వాటర్ అనేది ఇందులో పడిన తర్వాత మాత్రమే కిందకు వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఇది చూసారు కదా, ఇది ఈ నాబ్ మధ్యలో మీకు ఈ బొడుపులాగా ఉంది. సో ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్, ఈ మధ్యలో బొడుపు ఏదైతే ఉందో సో చూసారు కదా మీకు సూదిగా ఉంది చూసారా. సో అది ఎందుకు ఇచ్చారు అంటే బట్టలు అనేవి చుట్టుకుపోకుండా ఆ క్లాత్స్ అనేవి ఫ్లవర్ లాగా విడిపోయి క్లీన్గా తిరగడం కోసం మీకు ఆ మధ్యలో ఇదైతే ఇచ్చారు. సో దీనికి కూడా మీకు 10 years వారంటీ వస్తుంది. ఓకే, అండ్ మిగతా అన్నిటికీ 2 years వారంటీ. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మీకు అంత వేగ తుప్పు పట్టుకుపోదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నేను అందుకనే ఈ మోడల్ని నేను తీసుకున్నాను. ఎల్జీలో జెట్ స్పేస్ ఉన్నా కూడా నేను ఈ మోడల్ అందుకే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వార్నింగ్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అనేది, మనం ఎలా యూస్ చేయకూడదు అనేది మనకి ఇక్కడ వార్నింగ్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఖచ్చితంగా ఎలా కానీ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం మన్నిక అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ మనకి ఇక్కడ టంగడ్ గ్లాస్ అనేది ఇచ్చారు. సో గ్లాస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో కొంచెం గట్టిగానే ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే సో మీకు లోపల ఏం జరుగుతుంది అనేది ట్రాన్స్పరెంట్గా మీకు కనబడే విధంగా కూడా ఇచ్చారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ప్యానెల్ ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే ముందు ఇస్తే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం బట్టలు తీసేటప్పుడు ఏమవుతుంది అంటే దాని మీద నుంచి వస్తుంది. సో ప్యానెల్ పోతే మీరు మొత్తం బోర్డు అంతా మార్చాల్సి ఉంటుంది. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో అదే మీకు ఎలా ఉందనుకోండి సో మీకు బట్టలు అనేవి వెనక్కి వెళ్ళవు, క్లోత్స్ అనేవి మీరు ముందు నుంచే తీస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా మీకు ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారు కదా, అందులో నుంచి మళ్ళీ మీకు లోపలికే దిగిపోతాయి అనమాట. సో మీకు ప్యానల్ మీద ఆ స్లైడింగ్ అనేది అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు ప్యానల్ అంత బేగా పోదనమాట. సో షార్ట్ సర్క్యూట్స్ లాంటివి కానీ ఏమీ అవ్వకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి సో అందుకని. సో ఇవేంటి అని అంటే మీకు ఫ్రిక్షన్ కోసం, ఓకే మీకు ఫ్రిక్షన్ కోసం ఇచ్చినవే. అండ్ ఇది మాత్రమే తిరుగుతుంది మీకు సోకింగ్ అయ్యేటప్పుడు, అండ్ డ్రైయింగ్ అయ్యేటప్పుడు మాత్రమే డ్రమ్ తిరుగుతుంది. ఓకే, సో అంతవరకు కూడా మీరు తిప్పాలనుకున్నా తిప్పలేరు. ఓకే, సో కింద ఉన్న ఆ హోల్డర్ కానీ తీసేస్తే మళ్ళీ నార్మల్గానే తిరుగుతుంది. మనం కొంచెం స్ట్రెస్ చేసి తిప్పితే మాత్రం ఖచ్చితంగా తిరిగిపోతుంది. ఓకే, సో ఈ ప్యానల్లో ఏంటి అని అంటే ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ఓకే, సో డైలీ వాష్ అని, హెవీ వాష్ అని, అండ్ మనకి వులెన్ వాష్ అని చెప్పి బెడ్షీట్ మనకి, ఇంకా స్టెయిన్ డీప్ అనమాట. అంటే స్టెయిన్ వాష్ అంటే ఏంటి అంటే బాగా ఎక్కువగా మరకలు పడితే అది వాష్ చేయడంలో ఇది నెంబర్ 1 క్వాలిటీ అనేది మనకు చెప్తుంది. అండ్ ఇక్కడ మనకి టైమింగ్ అనేది ఇస్తారు. అండ్ మనకి వాటర్ లెవెల్ అనేది ఎంత కావాలో మనం పెట్టుకోవచ్చు, ఆటో లెవెల్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లో లెవెల్, మీడియం, హై, మ్యాక్సిమం లెవెల్. సో ఇలా మనకి ఏంటి అని అంటే నచ్చినట్టుగా వాటర్ లెవెల్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ మనకి సోకింగ్ కావాలనుకుంటే సోకింగ్ అంటే మనకి ఉతకడం, నానబెట్టుకోవడం, అండ్ మూడోది ఏంటి అంటే డ్రై చేయడం. ఓకే, సో రిన్స్ చేయడం. ఈ 4 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఇదే చేస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క క్లోత్స్ని ఇందులో వేసేసి జస్ట్ మీకు ఏం కావాలో ఆ దాన్ని మాత్రమే మీరు ప్రెస్ చేసి వెంటనే మీరు క్లోజ్ చేసేస్తే చాలు. ఒక డిటర్జెంట్ వేసి క్లోజ్ చేస్తే చాలు. మీకు అదంతా అయిపోయి ఈ 4 models అయిపోయి ఫైనల్గా వచ్చేసరికి ది ఎండ్ అని చూపిస్తుంది. అందుకే దీన్ని ఫుల్లీ ఆటోమేటెడ్ అన్నారు. సో ఇందులో సెమీ ఆటోమేటెడ్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. సో సెమీ ఆటోమేటెడ్లో కొంత మనం ఉండాలి. సో ఇందులో అయితే అవసరం లేదు. సో ఇది